its branches name ako Basanudi Malleshwaram Yelahanka Electronic City alage Jayanagar Balandur loni okay six branches loni meeku edo branch daggariki untadi okka sari clinical examination cheyinchukondi cheyinchukodam valla chaala varaku problem solve ayipothundi kontha mandiki niddatlo pallanu korike alavatu grind chestu untaru alage kuda emotional stresses extremes ayipodam valla kuda ee grinding valla pai pai poralu poralu ga pallu arigipothunte dan valla chaala problems untayi okati grinding process aaharam namilu tinedi kudurudu meeku ఇంకోటి అపేరెన్స్ స్మైల్ లైన్ పాడైపోతుంది మూడోది ప్రెషర్ అంతా ఈ టీఎంజే మీద పడి టీఎంజే ప్రాబ్లమ్స్ ఈ మజిల్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోతుంటాయి మీకు తెలియకుండానే చెవులోకి ఈ పక్కకి ఈ తలలోకి పెయిన్ వస్తున్నట్టు ఫీల్ అవుతా ఉంటారు సో ఇవన్నీ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ గ్రైండింగ్ సరిగా లేకపోవడం వల్ల పళ్ళు అరిగిపోవడం వల్ల పళ్ళు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోవడం వల్ల పళ్ళు కొనలు కొనలుగా షార్ప్ ఎండ్స్ రావడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫంక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో వెంటనే వెళ్లి డాక్టర్ గారిని కలవండి మీకు నైట్ గార్డ్ ఇవ్వడం గానీ లేకపోతే పళ్ళని తొడుగులు వేసి సెక్యూర్ చేయడం గానీ జరుగుతుంది అలా చేయడం వల్ల ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదమ్మా ప్రాబ్లం చాలా చిన్న ప్రాబ్లమే డాక్టర్ హెల్ప్ తీసుకుంటే మటుకు డెఫినెట్ గా తగ్గిపోతుంది ఓకే డాక్టర్ సో కొంతమందికి టీత్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కొంతమందికి ఎల్లో కలర్ గా కొంతమంది బ్రౌన్ కలర్ గా రీజన్స్ ఏంటి అలాగే ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అంటే మామూలు నార్మల్ వైట్ కలర్ లో రావడానికి పళ్ళు రంగు మారిపోవడం అనేది తరచుగా మన రోజు చూసే ప్రాబ్లమ్స్ లోని డైలీ కామన్ ప్రాబ్లం ఇది కొంతమందికి మామూలుగా ఒక ఏజ్ వచ్చేసరికి టీలు కాఫీలు మనకుంటే హ్యాబిట్స్ వల్లే పళ్ళు ఎల్లోయిష్ గా మారిపోతాయి జనరల్ గా పై పొరల్లోనే ఈ కలర్ పట్టుకోవడం వల్ల కనపడుతుంటది మా బాయ్స్ అంటే జెంట్స్ అందరిలో కూడా హ్యాబిట్స్ ఎస్పెషల్లీ సిగరెట్ వక్కపడి తర్వాత టీ తాగి స్మోక్ చేస్తారు కొంతమంది అలా చేయడం వల్ల కూడా టొబాకో స్టెయిన్స్ ఎక్కువ పట్టుకుని పళ్ళు రంగు మారిపోతుంటాయి సో ఇవి ఓన్లీ పంటి పై పొరలను జరుగుతుందండి ఇది పర్మనెంట్ చేంజ్ మటుకు డెఫినెట్ గా కాదు టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఈ పళ్ళు పట్టుకునే కలర్ ని పంటి నుంచి వేరు చేసేస్తే డెఫినెట్ గా పళ్ళు తెల్లగా మెరిపించవచ్చు ఇంకో కేటగిరీ ఏంటంటే పుట్టుకతోనే పసుపచ్చ పళ్ళు ఉండడం అంటే వాటర్ ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల పళ్ళు ఫార్మేషనే ఎల్లోగా ఫార్మ్ అవుతాయి పళ్ళు ఫార్మేషనే బ్రౌన్ కలర్ లో ఫార్మ్ అవుతాయి వీళ్ళందరికీ వాళ్ళు ఎంత గట్టిగా పళ్ళు తోవినా ఎంత ఎక్కువసేపు పళ్ళు తోవినా డిఫరెంట్ డిఫరెంట్ మీడియాస్ తోని అంటే బొగ్గు ఇటుక నిమ్మకాయ ఇలా ఎలా తోమినా కూడా పళ్ళు తెల్లగా రావు ఎందుకంటే తయారీ లోపం అది సో వాళ్ళకు కూడా స్మైల్ డిజైనింగ్ ద్వారా గాని టూత్ వైట్నింగ్ ద్వారా గాని పళ్ళని తెల్లగా యాజ్ ఇట్ ఈస్ గా మెరిపించవచ్చు ట్రీట్మెంట్ వల్ల పళ్ళు మెరిచేయా తెలిసిపోతుంది అని భయపడకండి నాచురల్ గా ఉంటుంది డెఫినెట్ గా వాళ్ళు మంచి స్మైల్ లైన్ ఇచ్చే అవకాశాలు మటుకు పూర్తిగా ఉన్నాయి ఎవరికైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అయితే మేము క్లారిఫై చేస్తాం దీనికి సంబంధించిన ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అవైలబిలిటీలో ఉన్న 52 బ్రాంచుల్లో కూడా ట్రీట్మెంట్ ముందువి ట్రీట్మెంట్ తర్వాతవి మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఓకే హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు హలో హలో మేడం నమస్తే నమస్తే అండి చెప్పండి ప్రాబ్లం చెప్పండి హలో మేడం రమేష్ నా పేరు చెప్పండి రంజిత్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే ప్రాబ్లం ఏంటి మీది ప్రాబ్లం రమేష్ గారు మీ సమస్య చెప్పండి ఓకే సో వాట్ యు సేయింగ్ ఏం చెప్తున్నారైనా బ్రేక్ అయింది వాయిస్ వినిపించలేదు సో నిన్నక చెప్తున్న ఇంప్లాంట్స్ గురించి చెప్పండి అసలు ఇంప్లాంట్స్ లో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా కొంతమందికి పళ్ళు విరిగిపోతుంటాయి బై సమ్ అదర్ సిచ్యువేషన్స్ వల్ల పళ్ళు విరిగిపోతాయి సో దాని టెంపరీ టీత్ పెడుతూ ఉంటాం సో అది నేచురల్ గా ఉంటుందా దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి దాని గురించి చెప్పండి ఇంప్లాంట్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇన్ డెంటిస్ట్రీ అలాగే మోస్ట్ రివల్యూషన్ అని కూడా చెప్పొచ్చు మనం పళ్ళు పోయినప్పుడు ఏ సందర్భాల్లో పళ్ళు పోగొట్టుకున్నా కూడా కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతిలో ఏర్పాటు చేయడానికి ఇంప్లాంట్స్ అనేవి వాడతాము ఒకప్పుడు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి నోట్లో పళ్ళని హెల్ప్ తీసుకుంటాం మనం జనరల్ గా బ్రిడ్జింగ్ ప్రొసీజర్ అంటాం దాన్ని అంటే నాచురల్ పళ్ళు ఒకటి లేదా రెండు పళ్ళు ముందు పన్ను ఖాళీ స్థలానికి ఎక్కడైతే పన్ను పోయిందో ఆ ఖాళీ స్థలానికి ముందు పన్ను వెనక పన్నుగా తీసుకుని మధ్యలో ఖాళీ స్థలాన్ని పూరిస్తాం దట్ ఈస్ కాల్డ్ బ్రిడ్జ్ ప్రాసెస్ ఇంప్లాంట్ అనేదండి నోట్లో హెల్దీగా ఉండే ఏ పన్ను హెల్ప్ తీసుకోకుండానే ఎక్కడైతే పన్ను లేదో ఒక టైటానియం అనే చిన్న స్క్రూని ఎముకలోకి వేసి పన్ను మన నేచురల్ గా ఎలా మూలుస్తుందో అలానే పన్ను పెట్టగలుగుతున్నాం దట్ ఈస్ కాల్డ్ ఇంప్లాంట్ ప్రొసీజర్ ఇంప్లాంట్ అనేది బెస్ట్ అని కూడా నేను చెప్తాను ఎందుకంటే నోట్లో హెల్దీగా ఉండే పళ్ళని మనం పాడు చేయం ఎలాంటి హెల్ప్ తీసుకోం కాబట్టి ఇంప్లాంట్ కి లాంజివిటీ కూడా చాలా ఎక్కువ చాలా సంవత్సరాలు నోట్లో ఉంటుంది మూడోది బయో కంపాటబిలిటీ మన శరీరం ఇంప్లాంట్ ని యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే టైటానియం తో తయారు చేస్తాం కాబట్టి ఇంకొకటి ఏంటంటే నోట్లో పళ్ళే లేని సందర్భాలు చాలా ఉంటాయి హెల్ప్ తీసుకోవడానికి పళ్ళు లేకపోతే మనం ఒకప్పుడు పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత
ఒక్క పన్ను లేకపోయినా కూడా మూడో సెట్ పన్నుని సృష్టించగలుగుతున్నాం. ఇప్పుడు 60 ఏళ్లు దాటిన వాళ్ళు ఎవరూ పళ్ళు పోతాయి, మేము నమ్మిలు తినలేము అనే భయాన్ని ఇప్పుడు పూర్తిగా దూరం చేసేవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టి వాళ్ళకి మూడో సెట్ క్రియేట్ చేయగలుగుతున్నాం. సో కంఫర్టబుల్ గా వాళ్ళు నమ్మిలు తినగలుగుతున్నారు. సో ఇంప్లాంట్స్ వల్ల చాలా అద్భుతాలే ఉన్నాయి. బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఎవరైనా కూడా దీన్ని ఆఫ్ చేసుకోవడం తప్పలేదు. ఎన్ని పళ్ళన్నా పెట్టచ్చు, ఏ ప్లేస్ లో అన్నా పెట్టచ్చు, దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంప్లాంట్స్ కి ఇది వరకు ఉండే లిమిటేషన్స్ కూడా ఇప్పుడు అధిగమించాం. అంటే ఎముక చిన్నగా ఉంటే పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు చిన్న చిన్న ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. సో ఎముక ఏ సైజ్ లో ఉన్నా పెట్టగలుగుతున్నాం. డయాబెటీస్ ఉంటే పెట్టలేకపోయాం, డయాబెటీస్ కంట్రోల్ లో పెట్టుకునే వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్ పెట్టగలుగుతున్నాం. సో కొన్ని లిమిటేషన్స్ ని కూడా అధిగమించి ఇంప్లాంట్స్ ని ఇంకొంచెం అవైలబిలిటీలోకి తీసుకుని వచ్చాం. సో ఇబ్బంది ఏమి లేదు. అలాగే ఇంప్లాంట్ పెట్టిన తర్వాత 3 నెలలు 6 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చేది పళ్ళు పెట్టుకోవడానికి, ఎందుకంటే అది ఎముకలో కలవాలి అని. ఇప్పుడు ఇమ్మీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. సో అలా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల మేము ఇంప్లాంట్ పెట్టిన వాటిని కూడా పన్ను కూడా పెట్టి పంపించగలుగుతున్నాం. సో ఇంప్లాంట్స్ లో లిమిటేషన్స్ లేవు. ఎవరైనా ఆఫ్ చేసుకోవడంలో కూడా తప్పలేదు. ఇంప్లాంట్స్ అనేవి ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టుకునే వాళ్ళకి కాదు, పళ్ళు సెట్లు వాడే వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి. పళ్ళు సెట్లు పెట్టుకునే పెద్దవాళ్ళందరూ కదిలిపోతున్నాయి, ఊడిపోతున్నాయి, గుచ్చుకుపోతున్నాయి, మాట్లాడలేకపోతున్నాం, నవ్వలేకపోతున్నాం, ఫోటోలు దిగలేకపోతున్నాం అనే కంప్లైంట్స్ చెప్తున్నారు. సో వాళ్ళందరూ కూడా పైన 2 లేదా 4 ఇంప్లాంట్స్, కింద లేని 2 లేదా 4 ఇంప్లాంట్స్ వేసి వాళ్ళు వాడే పళ్ళ సెట్లని ఆ ఇంప్లాంట్స్ అతికించుకుంటే గనక అవి గట్టిగా కూర్చుంటే ఫిక్స్డ్ పద్ధతిలో, ఎందుకంటే మనం అతికిస్తాం కాబట్టి ప్రెషర్ కూడా డైరెక్ట్ గా బోన్ మీద పడదు, అప్పుడు బోన్ కూడా సేఫ్ గా ఉంటుంది, పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంప్లాంట్స్ చాలా వరకు ప్రెషర్ తీసుకుంటాయి కాబట్టి పేరెంట్స్ కంఫర్టబుల్ గా మాట్లాడచ్చు, నమ్మలచ్చు, తినచ్చు, నవ్వచ్చు, ఫోటోస్ కూడా దిగచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో నమస్తే సార్, చెప్పండి. ఎస్ మేడం, మా కూతురుకు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అవుతుంది, పళ్ళు ఎత్తు పళ్ళు ఉన్నాయి. ఖర్చు ఎంత అవుతుంది, ట్రీట్మెంట్ ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది, కొంచెం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హాస్పిటల్ పార్థా డెంటల్ కూడా ఉంది మేడం, పోయి వచ్చినాము. ఎన్ని రోజులు అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అవుతుంది మాకు. ఎక్కడ ఏరియా చదువుతున్నారు మీ అమ్మాయి? అమ్మాయి మేడం, అమ్మాయి మేడం, పుల్లారెడ్డి కాలేజ్ నంద్యాల, కర్నూలు. కర్నూలులో కదా, ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు చిన్న అమ్మాయి కాబట్టి క్లిప్పుల చికిత్స చేయించుకుని పళ్ళు వెనక్కి పంపించండి. ఇందాక స్టార్టింగ్ షో స్టార్టింగ్ లోనే చెప్పాను, క్లిప్పుల చికిత్స ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఎన్ని సంవత్సరాలు లేదు. పైగా ఇంకోటి ఖర్చు విషయం అంటారా, ఒకసారి అమ్మాయిని ఎగ్జామిన్ చేసి అమ్మాయి పరిస్థితిని బట్టి ఆ అమ్మాయికి ఏ రకం క్లిప్పులు నచ్చుతాయో, ఎలాంటి అడ్వాన్స్డ్ క్లిప్లు అమ్మాయి ఇష్టపడుతుందో మనకు తెలియదు కదా. సో అమ్మాయి ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోండి. ఖర్చు విషయంలో ఈరోజు భయపడాల్సిన పనేం లేదండి. 12 బ్రాంచెస్ లో ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. సో ట్రీట్మెంట్ కాస్ట్ ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్ అనగానే ఇంట్రెస్ట్ ఉంటారని భయపడతారు, జీరో ఇంట్రెస్ట్ కి ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. సో కాస్ట్ ఇబ్బంది ఏమీ లేదు, అయినా 12 అంత భయంకరమైన కాస్ట్ ఏమీ లేదు, మామూలు కాస్ట్. పక్క క్లినిక్లు ఎలా ఉంటాయో అలానే ఉంది. సో కాంపిటేటివ్ రేట్స్ ఏ ఉన్నాయి. భయపడకండి ఖర్చు గురించి, మీరు హ్యాపీగా మీ అమ్మాయిని తీసుకొచ్చి క్లిప్పుల చికిత్స చేసి మరింత అందంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఊరికే హాస్పిటల్ చుట్టూ తిరగనవసరం లేదండి. క్లిప్పుల చికిత్స అంటే నెలకు ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తారు, ఆ ఒక్కరోజు వచ్చి చెకప్ చేయించుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే డాక్టర్, సో మనం చిన్నపిల్లలకు కూడా ఎక్కువ డెంటల్ కంప్లైంట్స్ వింటూ ఉంటాం. సో కిడ్స్ లో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? కిడ్స్ కి బెస్ట్ కేర్ తీసుకోవాలమ్మా. చాలా మంది కిడ్స్ నెగ్లెక్టెడ్ టైం ఏంటంటే పాలపడ దశలోనే పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. నా అడ్వైజ్ ఏంటంటే ఆ దశలోనే, అంటే పిల్లలకి పళ్ళు వస్తున్న టైం నుంచి, అంటే 13 సంవత్సరాల టైంలో, ఈ 13 ఏళ్లే పిల్లల పట్ల ఎక్కువ ఫోకస్డ్ గా ఉంటే బెస్ట్ టిప్స్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు అని నేను ఇచ్చే సజెషన్ పేరెంట్స్ అందరికి కూడా. ఆరోగ్యంగా ఉండే పళ్ళు కావాలన్నా, అందంగా రావాల్సిన పలువర్స్ రావాలి అన్నా కూడా మీరు పాలక పళ్ళు మొలుస్తున్న దగ్గర నుంచి అవి పోయి శాశ్వతంతాలు పూర్తిగా వచ్చే వరకు కొంచెం శ్రద్ధ వహించండి. పిల్లల పాలపళ్లలో పిప్పి పళ్ళు స్టార్ట్ అవుతున్నప్పుడే కొంచెం మీరు పళ్ళు తోముకుంటున్నప్పుడు రోజు ఒకసారి చెక్ చేసి స్టార్ట్ అయిన వెంటనే తీసుకెళ్లి ఫిల్లింగ్లు పెట్టిస్తే కిందనే ఉండే శాశ్వతంతాలు హెల్దీగా వస్తాయి, దానివల్ల భవిష్యత్తులో హెల్దీ టీత్ ఉంటాయి. ఇంకోటి స్మైల్ లేన్, అందమైన పలువరస కావాలి పిల్లలందరికీ, ఇది పేరెంట్స్ కు ఉండే కోరిక, బై డిఫాల్ట్ ఎవరికన్నా కావాలి. సో అలా కావాలి అంటే పిల్లల్లో హ్యాబిట్స్ ఉండకూడదు, అంటే నోట్లో వేలేసుకోవడం, పాల్సిత్తో పాలు తాగడం, నోటితో గాలి పీల్చుకోవడం, నాలుగున పై పళ్ళు కింద పళ్ళు పెట్టి ఇలా తొయ్యడం లాంటి హ్యాబిట్స్ ఉంటే మటుకు వంకర పళ్ళు రావడం, ఎత్తు పళ్ళు, సందు పళ్ళు, ఎముకలు కూడా ఎత్తు పెరిగిపోతాయి, కింద పెదవి లావుగా ఫామ్ అవుతుంది, పై పెదవి అసలు ఫామే కాదు, నోట్తో గాలి పీల్చుకుంటే ఫేస్ షేప్ కూడా మారిపోతుంది. సో ఇన్ని ఇబ్బందులు ఉంటాయి పిల్లల్లో హ్యాబిట్స్ ఉండడం వల్ల. సో 2.5 సంవత్సరాల తర్వాత కూడా హ్యాబిట్స్ ఉంటే
డాక్టర్ దగ్గర తీసుకొచ్చి తప్పనిసరిగా డాక్టర్ హెల్ప్ తీసుకుని మాన్పించండి. పిల్లలకి ప్రత్యేకమైన స్పెషలిస్టులు ఉంటారు, ప్రత్యేకమైన వీడియోలు ఉంటాయి, ప్రత్యేకమైన మెటీరియల్స్ ఉంటాయి, అలాగే ప్రత్యేకమైన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. సో పేరెంట్స్ భయపడద్దు, చిన్నప్పుడే మీరు కేర్ తీసుకుంటే ఫ్యూచర్ లో వాళ్ళకి ఎక్కువ కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ లేకుండా మంచి టీత్ సెట్ ని అంటే హెల్దీ టీత్ సెట్ ని బ్యూటిఫుల్ టీత్ సెట్ ని ఇవ్వచ్చు. మా హెల్ప్ కావాలంటే నేను చెప్పినట్టు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో భవన్ గారు. హలో హలో మేడం, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేము అది నా పన్ను పాల చిన్నప్పటి నుండి చిన్నప్పుడు వచ్చిన పన్ను ఉంటాయి కదా మేడం. యా అవును, అవి కింది పనులు అన్నమాట. ఒకటి ఒకటి కూడా కొట్టాను, అది లేట్ వచ్చేసిందండి. బాగా ఒక 1 ఇయర్ గ్యాప్ తర్వాత వచ్చిన తర్వాత నేను ఇంకా 2 పళ్ళని ఊడగొట్టలేదు మేడం. అవి ఉండిపోయి, పాల పళ్ళు ఉండిపోయి మీకు అంతేనా? ఊడిపోయింది, వచ్చింది ఏం లేట్ వచ్చింది మేడం. మీ ఏజ్ ఎంత? 18 ఇయర్స్ ఉంటాయి. 18 ఇయర్స్ అంటే ఇంకా 2 ఇంకా 2 పళ్ళని నేను ఊడగొట్టలేదు మేడం. అది ఊడగొట్టుకుంటే ఏమన్నా ప్రాబ్లమా? అమ్మో, ఫస్ట్ పళ్ళు ఏంటంటే నీకు ఆ పాల పళ్ళు ఏవి, శాశ్వతంతాలు ఏవి, అవి ఉన్నాయి ఊడిపోయి ఎక్కడ మోలుస్తున్నాయి ఎక్కడ మోలట్లేదు అని చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నావు నువ్వు. నువ్వు ఒకసారి మీ మమ్మీ డాడీ హెల్ప్ తీసుకుని, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ అనుకుంటా. కరీంనగర్, కరీంనగర్ లో బ్రాంచ్ ఉంది, పార్థ డెంటల్ బ్రాంచ్ కి వెళ్లి ఒకసారి చూపెట్టుకోమ్మా. అలా నోట్లో సగం పాల పళ్ళు సగం శాశ్వత దంతాలు 11-12 సంవత్సరాల తర్వాత ఉండకూడదు. అలా ఉంటే వంకర పళ్ళు వచ్చేస్తాయి. వంకర పళ్ళు వచ్చేసి మీరు సరిగా మాట్లాడలేరు, అక్కడ చిగుళ్ళు వ్యాధులు డెవలప్ అవుతాయి, నవ్వితే అందంగా కనిపించరు, పైగా మీరు ఫీమేల్ గర్ల్ కదా, సో అందంగా ఉండే పలువారు ఉంటే మరింత అందంగా కనపడతారు. ఒకసారి వెళ్లి చెకప్ చేయించుకోండి. అక్కడ ఎందుకు శాశ్వత దంతాలు రాలేదని చూసి, రాకపోతే మళ్ళీ బయటికి తీయచ్చు. ఈ ఏజ్ లో కూడా క్లిప్పుల చికిత్సతోనే తీస్తారు బయటికి, ఇబ్బంది ఏం లేదు, ఒకసారి వెళ్ళండి. ఓకే, సో ఓవరాల్ గా డెంటల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్ కి వాచింగ్ వేసి.